అయితే ఈ జానీ మాస్టర్ గారికి జాతీయ డాన్స్ మాస్టర్ అంటే ఏంటి, కొరియో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా వచ్చింది కొరియోగ్రఫీ, అట్లా ఏంటంటే ఎందువల్ల వచ్చిందంటారు, మీ ఉద్దేశం ప్రకారం ఏంటంటారు? యాక్చువల్ గా జానీ మాస్టర్ గారు నాకు ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం అన్నమాట. ఆయన నేను అపోలో హాస్పిటల్ కాడ, యాక్చువల్గా అపోలో హాస్పిటల్ కాడ అల్లు అర్జున్ డాన్స్ స్టూడియో ఉండేది. నేను ఫిలిం నగర్లో రోడ్ నెంబర్ 7లో ఉండేవాడిని అనమాట. పక్కన పక్కన జస్ట్ బై వాక్ మేమందరం కలిసి, కొరియోగ్రాఫర్లు అందరం కలిసి అక్కడ కలుసుకునే వాళ్ళం. ఆయన రోజు అక్కడికి వచ్చేవాడు, వచ్చి కొరియోగ్రాఫర్లు అందరినీ మాట్లాడుతూ అట్లా మేము ఇద్దరు అందరం కలిసి అపోలో అక్కడ టీ తాగటం. ఇక నేను కృష్ణానగర్ ఎప్పుడన్నా పోయినప్పుడు కృష్ణానగర్లో మసీద్ ఉండేది ఆ గల్లీ లోపల, ఆ మసీద్లో ఇద్దరం కలిసి కూడా నమాజ్ చదువుకునేవాళ్ళం. నాకు ఆయనతోటి అంటే 15 ఇయర్స్ నుంచి పరిచయం, చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళం. కలిసిన తర్వాత మాట్లాడుకున్నాము. ఆయన తెలుగు యూనియన్ ఉండే, అప్పుడు నాకు బాంబే కార్డు ఉండే, కొరియోగ్రాఫర్ కార్డు. మేము ఇద్దరం కొరియోగ్రాఫర్లే కానీ నాకు తెలుగు కార్డు లేకుండా, అప్పుడు బాంబే కార్డు ఉండే. ఆయన సిచ్యువేషన్ ఎట్లా అంటే చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఎవరైనా కొంతమందికి టాలెంట్ ఉంది అనుకుంటే ఆ టాలెంట్కి తగ్గట్టు మంచి మంచితనం కూడా ఉండాలన్నమాట. అంటే కొంతమంది ఏమంటారంటే ఇది రికమెండ్ చేయించుకున్నారు అవార్డా అని అడుగుతున్నారు, రికమెండ్ చేయించుకున్నారు అని. రికమెండ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆయన టాలెంట్ మీరు చూస్తూనే ఉన్నారు. బీస్ట్ మూవీ కానీ, ఆయన చేసిన చాలా మూవీలు కానీ, ఇప్పుడు ఇంతమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఇప్పుడు గణేష్ కానీ శేఖర్ కానీ చాలా మంది ఉన్నారు. ప్రేమరక్షిత్ చెన్నై కాడ ఆయన, ఓకే, ఆయన కూడా చాలా సినిమాలు చేశాడు. కానీ ఆ టైం రావాలా, ఆ అదృష్టం రావాలా, ఆ హార్డ్ వర్క్ ఉండాలా, అది ఓన్లీ జానీ మాస్టర్ ఒక్కరికే ఉంది కాబట్టి అంత హార్డ్ అంత కష్టపడ్డాడు. ఇంకోటి కూడా ఏంటంటే, అంటే వాళ్ళు ఏమంటారంటే పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్కి అంటే సపోర్ట్ చేశారండి. సపోర్ట్ చేసినంత మాత్రం ఇస్తారా? ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ మన అంటే రికమెండేషన్ ఉందా అనేసి, రికమెండేషన్ ఎందుకు ఉంటుందండి? ఆయన కష్టమే, కష్టమే ఫలి, ఓకేనా, సబర్కా ఫల్ మీటా అంటారు, అంటే అర్థమైందిగా మీకు. ఆయన వెయిట్ చేశాడు, కొరియోగ్రాఫ్ సాంగ్స్ చేశాడు. ఇప్పుడు మంచితనాన్ని మంచి మనసును కూడా చూస్తారు కొంతమంది. అందరినీ అందరు డబ్బే చూడరు, అందరు టాలెంటే చూడరు, కొంతమంది మంచి మనసును కూడా చూస్తారు. ఆయన దగ్గర మంచి మనసు ఉంది, మంచి టాలెంట్ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి ఇప్పుడు నేషనల్ అవార్డ్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. ఇప్పుడు ఇంకో వాళ్ళు ఎందుకు కాలేకపోయారు? అవునా కదా, ఎక్కువ ఆయన షోల మీద ఇంట్రెస్ట్ పెడతాడు, కొరియోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పెడతాడు, ఆ పేదవాళ్ళకి హెల్ప్ చేయడం మీద ఇంట్రెస్ట్ పెడతాడు, అన్నిటి మీద పెడతాడు కాబట్టి దేవుడు ఆయన కష్టానికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఎలా ఉంటుంది అంటారు ఆయన చేసే డ్యాన్స్? అంటే మీరు చూసి ఉంటారు కదా, మీకు చాలా తెలిసి ఉంటుంది మీకు. అంటే ఆయన పని విధానం, డ్యాన్స్ స్టెప్స్ ఎలాగ ఫ్రేమ్ చేస్తారు, ఎలా కంపోజ్ చేస్తారని. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ స్టార్టింగ్ కొరియోగ్రాఫర్గా, ఫస్ట్ జాయినింగ్ కొరియోగ్రాఫర్ అయినప్పుడు ప్రొడ్యూసర్తో బదిలాడుకుంటామట, ఒక్కరోజు చేద్దాం సార్ సాంగ్, రెండు రోజులు చేద్దాం సార్ అని. బతిలాడుకున్నప్పుడు ఏం చేస్తారంటే, కొత్తోడు కదా, 2 డేస్ ఇద్దామని సాంగ్ ఇస్తారు. 2 సాంగ్లు హిట్ కొట్టిన తర్వాత మాస్టర్ 10 రోజులు అంటే 10 రోజులు, 20 రోజులు అంటే 20 రోజులు. ఇప్పుడు 20 డేస్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే పాట బాగుందనుకోండి, పాట బాగుండాలా, మన అదృష్టం కూడా బాగుండాలి. 20 రోజులు కొరియోగ్రాఫ్ చేసినప్పుడు డిఫరెంట్ స్టెప్స్ చూసుకుంటారు అనమాట. ఆ దగ్గర 20 రోజులు కొరియోగ్రఫీ కాకుండా 5 రోజులు రిహార్సల్స్ ఉంటుంది. 5 డేస్ రిహార్సల్స్ కంపల్సరీ. ఇప్పుడు హీరోస్ కొన్ని షూట్లకు వస్తారు, కొన్ని షూట్లకు రారు, కొన్ని షూట్లకు డైరెక్ట్ లైవ్లో కొట్టేస్తారు అనమాట. ఇప్పుడు అసిస్టెంట్ ఉంటాడు, ఏదన్నా అసిస్టెంట్ చూసుకుంటాడు, అసిస్టెంట్కి మూమెంట్ చెప్పేస్తాడు, దానికి సాంగ్ డివిజన్ చేసుకొని, సాంగ్ షార్ట్ డివిజన్ చేసుకొని, పంచమార్క్ వేసుకొని, ఈ లిరిక్ ఈ షార్ట్ కావాలని చెప్పి చెప్పుకుంటారు అనమాట. ఒకవేళ కొన్ని డైరెక్షన్లు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను ఒక రేంజ్లో వెళ్తా, ఒక సాంగ్ విని నేను ఒక డైరెక్షన్లో వెళ్తా, ఆడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్కి చెప్తా, డైరెక్టర్ చెప్పిన తర్వాత నచ్చలేదు అనుకో, ఆయన ఏమంటాడు, సరే చేద్దాం పాడంటే సిచ్యువేషన్ బట్టి, అక్కడ జనాలను బట్టి, వీళ్ళు చేసే మూమెంట్లను బట్టి, ఆయనకు వస్తే డాన్సులను బట్టి తెలివితేటలు వస్తుంటాయి అక్కడక్కడే, ఇన్స్టెంట్గా లైవ్గాప్పుడే అప్పటికప్పుడుగా వచ్చే హిట్ అవుతాయి అనమాట. ఆ కష్టంతో చాలా పెద్ద ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు ఆయన. అంటే వీళ్ళు రికమెండేషన్ కానీ అటువంటి ఏం లేదు. రికమెండేషన్ ఇప్పుడు ఏమంటారండి, అంటే వీళ్ళు ఏమంటారు, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బాగా తిరిగారండి, ఆయనకి ఏం అవసరం అండి? ఇప్పుడు ఆయనకు అవసరమైతే ఈయన ఎమ్మెల్యేనో లేదా ఎంపీనో ఏదో ఒకటి అడుక్కోవాలి. కానీ దీంట్లో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఎంపీ అడుక్కుంటే బాగుంటుంది, లేకపోతే జనసేన పార్టీకి ఒక అధ్యక్షుడు గాను, లేకపోతే ఆ పార్టీ మొత్తానికి ఒక లీడర్ గాను అనుకుంటే బాగుంటుంది. దీనికి ఆయన కష్టపడ్డాడు, ఇప్పుడు ఎన్ని సినిమాలు ఇట్టుకొట్టాడు, ఇవన్నీ అంటే ఇవన్నీ పాత స్టెప్లే, కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు చేసినా చేయలేదు, కంపోజ్ చేశారు, కంపోజింగ్ అంతే. ఇప్పుడు ఎప్పుడు ఏదో చేసినామని కాదు, సిచ్యువేషన్ తగ్గట్టు స్టెప్, హీరోకి నచ్చాలి, డైరెక్టర్కి నచ్చాలి, కొరియోగ్రాఫర్కి నచ్చాలి అంతే. అంటే అప్పుడు అంటే మొదట్లో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పేరు వచ్చింది, అవును, పవన్ కళ్యాణ్ గారితో కొద్దిగా టచ్ లోకి వచ్చారు, గర్వంగా ఉండటం, యాటిట్యూడ్ అంటే వైఖరి, అలా ఏముండదండి. జానీ మాస్టర్ దిస్ ఇస్ గుడ్ పర్సన్,
శేఖర్ కంటే జానీ ఎవరో తెలుసా, నేనేరా శేఖర్ కంటే గణేష్ కంటే ఉన్న కొరియోగ్రాఫర్ అందరికంటే కూడా జానీ ఈజ్ నెంబర్ వన్ పర్సన్. ఆయన ఎక్కడికి పోయినా ఆరుబాటాలు ఉండవు. అంటే మీరు ముస్లిం, ఆయన ముస్లిం కాబట్టి ముస్లిం. అసలు ఇంకోటి తెలుసా మీకు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముస్లిం వాళ్ళని దొక్కుతారు, తొక్కేస్తారు. ముస్లిం వాళ్ళని తెలంగాణలో రానియరు. ఆయన ఇప్పటికీ కూడా ఒక ముస్లిమే ఉండి, ఇప్పుడు పాత సినిమాలో కూడా సలీం మాస్టర్ అనేది నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ ఉండే. నీ దగ్గర టాలెంట్ లేనిదే ఇప్పుడు ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టికే. ఇంకోటి కూడా ఏంటంటే ఆయన ఆరుబాటం. ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ ఉంటారు, మామూలు బిల్డప్ కొట్టరు అనమాట. ఇక వాళ్ళు ఒక్క సాంగ్ హిట్ అయితే, సోషల్ మీడియా హిట్ అయితేనే వాళ్ళంత తోపు ఉండరు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి, లేదా అసిస్టెంట్ ఫోన్ చేసి మాస్టర్ బిజీలే ఉండు అట్లా. మా జానీ మాస్టర్కి అట్లాంటిది ఏముండదు. చాలా చాలా నెంబర్ వన్ పర్సన్. నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి నెంబర్ వన్ పర్సన్ అని చెప్తున్నా. ఇప్పుడు యూనియన్సా వేరు, ఫ్రెండ్షిప్పా వేరు. 15 సంవత్సరాలు మేము కలిసినాం కాబట్టి ఆయన సిచ్యువేషన్ మాకు తెలుస్తుంది. ఓకే, అందుకోసమే ఆయన చాలా కష్టపడ్డాడు. ఇంకోటి కూడా ఏంటంటే ఆయన అప్పట్లో ఒక సాంగ్ డెమో చేసుకున్నాడు. సాంగ్ ఏంటంటే బంగారు కోడి పెట్ట అనే, బంగారు కోడి పెట్ట, బంగారు కోడి పెట్ట సాంగ్ సీడీలో డెమో చేసుకొని వచ్చి అల్లు అర్జున్ గారికి చూపెట్టాలని, రామ్ చరణ్ గారికి చూపెట్టాలని చాలా పాపం. అక్కడ పనిచేసేవాళ్ళని బతిలాడండి, బతిలాడితే వాళ్ళు మస్తు బిల్డప్ కొడుతున్నమాట. ఆయన అప్పుడు ఒక అల్లు అర్జున్కి కొరియోగ్రాఫర్స్ వీళ్ళు ఒకసారి రికమెండేషన్ చేపించామంటే జానీ మాస్టర్ సీడీ పట్టుకొని, అప్పుడు బైక్ ఉండే ఏది మన ఆర్ఎక్స్ 100 సీసీ, హోండా 100 సీసీ ఉండే, అది వేసుకొని వచ్చితే చెప్పిన మాస్టర్ వాళ్ళని నేను బతిలాడాలి, ఎందుకు మీ దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర సీడీ ఉంది, పోయి మీరు డైరెక్ట్ ఆఫీస్లో ఎమ్మడి తిరగండి అని నేను కూడా చెప్పాను. ఇప్పుడు తిరిగాడు, నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. ఎవరైనా కష్టపడాలి. కొంతమంది ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆయన ముందు బిల్డప్ కొట్టిన వాళ్ళందరూ ఇప్పుడు కొద్దిగా మాతో మాట్లాడు, మా పేరు రికమెండ్ చేయాలి. ఇప్పుడు ఆయన కూడా టాప్లో ఉండు, అట్లా అట్లా ఉంటుంది అనమాట. అందుకోసమే ఏదైనా మన కష్టాన్ని నమ్ముకోవాలి, మంచితనం కూడా ఉండాలండి. మంచితనం లేనిది ఎక్కడ కూడా పనులు జరుగుతాయి. అంటే ఒక సాంగ్కి రెమ్యునరేషన్ ఎంత తీసుకోవచ్చు అంటారో దానికి? అంటే నాకు తెలిసి ఇప్పుడు సాంగ్ లెక్క కాదు, ప్యాకేజ్ లెక్క ఉందన్నమాట. ప్యాకేజ్ ఇప్పుడు ఎట్లుందంటే, ఇదివరకు ఏమో సాంగ్లు బేసిక్ ఉండే, ఇప్పుడు ప్యాకేజ్ అనమాట. 20 డేస్, 15 డేస్ తీసుకోవచ్చు. 1 crore, 1.5 crore ప్యాకేజ్ లెక్క. కొంతమంది ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లా అంటే, డైలీ లెక్క ఒక 10 డేస్ అనుకోండి, ఒక 30 lakhs, 40 lakhs అట్లా వస్తాయి. ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తారు హిందీ వాళ్ళు, మొత్తం ప్యాకేజ్ ఇస్తారు హిందీ వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు జానీ మాస్టర్ గారు అనుకోండి, ఆయన ఒక 30, ఒక బడ్జెట్ పెట్టి 30-40 lakhs పర్ డే అన్నారు అనుకోండి. 30-40 lakhs పర్ డే ప్యాకేజ్ తీసుకుంటే ఆయన ఒక గ్రూప్ డాన్సర్లను బట్టి తీసుకుంటారు. ఇప్పుడు ఒక 200 మంది డాన్సర్లు, 200 మంది డాన్సర్లో చెన్నై వాళ్ళు ఇంతమంది, ముంబై వాళ్ళు ఇంతమంది, తెలుగు వాళ్ళు ఇంతమంది. ఇప్పుడు మన తెలుగులో కొంచెం లైట్గా హైట్ వాయిసెస్ ఉంటారు కదా, అంత అందంగా ఉండరు. చెన్నై వాళ్ళు మంచి డాన్సర్లు ఉంటారు, అంత అందంగా ఉండరు. బాంబే వాళ్ళు అందంగా ఉంటారు, డాన్సర్లు ఉంటారు. ఓకే, ఇప్పుడు మెయిన్ హీరో పక్కన పెట్టాలి. ఇప్పుడు రాములు సాంగ్ సార్, ఆ సాంగ్లో మొత్తం ముంబై డాన్సర్లే.